అక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులు ఉన్నారు, మనం పేర్లు అనవసరం చెప్పడం. అన్నా నువ్వు అపోజిషన్ అప్పటి నుంచి ఉన్నావు, ఇంకేముంది, నువ్వు సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఏదో ఒరే మీకు దండం పెడతానరా, నిజమేంట్రా ఇదంతా అంటే, ఒరే నిజమన్నా నువ్వు అపోజిషన్లో ఉన్నావు, మళ్ళీ రా అన్నా నువ్వు అది ఇదని మళ్ళీ తీసుకొచ్చారు. మేమేం అడగలేదు, మాకు ఇమ్మనమని ఇచ్చారు. ఇచ్చిన ఎక్కడైనా సరే ఒక పిల్లోడు జన్మనిచ్చుకుంటాకి 9 నెలలు పడుతుంది, 3వ నెలలోనే మాకు ఆపరేషన్ అయిపోయి బయటికి పంపించారు. సరే మేము మాట్లాడిందే కరెక్టేనంటే, అసలు ఆ అమ్మాయి ఎవరు, ఎవరితోటి ఈయన మాట్లాడాడు? ఇక్కడ సంజన సుకన్య అని ఇద్దరు ఉన్నారు. ఏం చేస్తావు, అన్నం పెడతావు, ఏదో ఒకటి పెడతారులేండి, తలంటే ఏదో పెడతారులేండి అందాము. ఇవన్నీ క్లియరు. ఆడు జిప్పిప్పు చూపించాడు, ఫోర్న్ సెక్స్లో వరల్డ్లో 3rd ప్లేస్లో ఉంది 10 రోజులు. వీళ్ళు పార్లమెంట్లో ఉన్నవాళ్ళు అన్నమాట. ఓరెంట్ల మాధవ్ గారు ఆయన ఎక్కడ కనపట్లేదు. ఇలాంటి వాళ్ళందరూ ఉండబట్టి రాజకీయంలో అప్పుడు మమ్మల్ని చూపించారు ఫోకస్గా. మీకు చూపించే రోజులు దగ్గరలో ఉన్నాయి, మీ చరిత్ర అంతా నా దగ్గర ఉంది. లోకేష్ బాబు దగ్గర ఉన్న ఒక డైరీ, రెడ్ డైరీ, నేను మొన్న కూడా ఒక మీటింగ్లో చెప్పా, పిఆర్ డైరీ అని ఉంది, పృథ్వీరాజ్ డైరీ. శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్తి వరకు మేము ప్రచారం చేసాం. మీరు ఏం దోచుకున్నారు, మీ నియోజకవర్గంలో నీ డబ్బులు ఎంత ఉండే అప్పుడు, ఇప్పుడు ఎంత ఉన్నాయి, దీనికి సమాధానం చెప్పరాను ఆయన. నువ్వు గెలిచినంత పని, నువ్వు దీనికి సమాధానం చెప్పు, ప్రజలకు సమాధానం చెప్పు. మేము అదే మాట్లాడతాం రే, మీ అవకతవకల మీద మేము మాట్లాడతాం. ఇక లోకేష్ గారిది విషయం అంటే నిజంగా మేము ఏబిఎన్లోనే చెప్పాం, మీరు చూసారో లేదు, క్షమాపణ అడుగుతున్నాం చంద్రబాబు గారిని, లోకేష్ గారిని, వీళ్ళందరినీ. ఏదో నువ్వు ఇంతటోడు అంతటోడు అనేటప్పుడు ఇంత అన్నాడు అంత అన్నాడు గంగరాజు అనే పాట కూడా ఉంది మనకి. నేనేదో రెచ్చిపోయి మాట్లాడేసి తర్వాత నాకు కోవిడ్ వచ్చాక బెడ్ అడిగితే బెడ్ లేదన్నారు, 48 అవర్స్లో అబ్జర్వేషన్లో పెట్టాలన్నారు. అప్పుడు మెగా ఫ్యామిలీ నాగబాబు గారు పిలిచి నాకు బెడ్ ఇచ్చి ఆ రకంగా నేను ఇంకా వద్దనుకున్నారు. ఇంట్లో వాళ్ళందరూ కూడా మా వైఫ్ కానీ చుట్టాలు కానీ పిల్లలు కానీ వెంకటేశ్వర స్వామి ఫోటో మీద ఉట్టేయించి ఇమ్మీడియట్గా రాజీనామా చేస్తావా లేదా వైసీపీకి, రజన్ చేసేసి ఉద్రాణ ఈ దరిద్రం అన్నాక అప్పుడు ఆ చెప్పు పోయిందండి. ఫ్రెష్గా ఏబిఎన్కి వెళ్ళి నేను ఇంటర్వ్యూ చెప్పి రాధాకృష్ణ గారు.